ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్. నమస్కారం. రైతు నేస్తం ఫోని లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వర్షాకాలంలో గొర్రెల యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి మనతో మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చేశారు డాక్టర్ డి అనిల్ పవన్ కుమార్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ జెనెటిక్స్ అండ్ బ్రీడింగ్, పశు వైద్య కళాశాల కోరుట్ల. వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి వారి సలహాలు సూచనలు స్వీకరించవచ్చు. నమస్తే అండి. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. వర్షాకాలం స్టార్ట్ అయింది, గొర్రెల యాజమాన్య పద్ధతుల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో గొర్రెల్లో ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే బాగుంటుందంటారు? వర్షాకాలంలో ముఖ్యంగా అండి రైతులు వివిధ రకాల యాజమాన్య పద్ధతులు పాటించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండాకాలం పోయిన తర్వాత వర్షాకాలం వచ్చిన తర్వాత అది ఏంటంటే ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంటుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే పశువులు యొక్క పోషణ విషయంలో కానీ, వాటి యొక్క పునరుత్పత్తి విషయంలో కానీ, వాటి యొక్క సంతానోత్పత్తి విషయంలో కానీ, వాటి యొక్క వసతి విషయంలో కానీ, వాటికి వచ్చే వివిధ రకాల రోగాల విషయంలో కానీ, ఇట్లా వివిధ రకాల విషయాలలో రైతులు వివిధ రకాల సూచనలు అవి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎండాకాలం వేరు, వర్షాకాలం వేరు. వర్షాకాలం రాగానే వివిధ రకాల రోగాలు కూడా ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటి యొక్క పరిశుభ్రత షెడ్లు ఎట్లా పెట్టుకోవాలి, వాటి యొక్క పారిశుద్ధ్యం విషయంలో కూడా వివిధ రకాల చర్యలు, పోషణ విషయంలో కూడా వివిధ రకాల చర్యలు రైతులు తీసుకోవాల్సి వస్తుందండి. ఓకే, ముందుగా ఇప్పుడు షెడ్ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు షెడ్ విషయంలో ఏంటండి, షెడ్లు యాక్చువల్గా ఏంటంటే షెడ్లు రైతులు ఇప్పుడు మ్యాక్సిమం బాగున్న రైతులైతే పక్కా షెడ్లు అది కట్టించుకుంటున్నారు. కచ్చా షెడ్లు అది కట్టించుకున్న రైతులైతే ఫ్లోరింగ్ విషయంలో కానీ, దాని తర్వాత వాటి వాల్స్ విషయంలో కానీ, వాటి యొక్క రూఫ్ విషయంలో కానీ, అన్ని విషయాల్లోనూ, ప్లస్ షెడ్ యొక్క డిసిన్ఫెక్షన్ విషయంలో కానీ, అన్ని విషయాల్లో కూడా ఏంటంటే కరెక్ట్గా ఉన్నది లేదా అని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు మనము షెడ్ విషయంలో చూసుకుంటే, షెడ్ ఓరియంటేషన్ మనం చూసుకుంటే యాక్చువల్గా ఏంటంటే షెడ్ ఓరియంటేషన్ మనకి నార్త్ సౌత్ ఓరియంటేషన్లో ఉంటుంది అన్నమాట. నార్త్ సౌత్ ఓరియంటేషన్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈస్ట్ నుంచి వచ్చేది, వెస్ట్ నుంచి వచ్చేది ఎండ కూడా ఏంటంటే అప్పుడు ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే షెడ్ ఇప్పుడు మనం చూస్తే వర్షాకాలంలో బాగా వర్షాలు పడిన తర్వాత షెడ్ తొందరగా ఆరాలి మనకి. ఎందుకంటే షెడ్ లోపల ఎందుకంటే తేమ శాతం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే గొర్రెలు మూత్రం పోస్తాయి. దాని తర్వాత పెండ కూడా షెడ్లో ఉంటుంది కాబట్టి అదంతా ఆరాలి మనకు తొందరగా. సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే నార్త్ సౌత్ ఓరియంటేషన్లో పెట్టుకున్నాం అనుకోండి, నార్త్ సౌత్ ఓరియంటేషన్లో పెట్టుకున్నప్పుడు ఈస్ట్ నుంచి వచ్చే సన్ను, వెస్ట్ నుంచి వచ్చే సన్ను మొత్తం అంతా షెడ్లో నుంచి వెళ్తూ ఉంటుంది. కాకపోతే ఈ పరిస్థితులు ఏమవుద్ది అంటే షెడ్ కూడా ఏంటంటే ఎండాకాలంలో ఎక్కువ వేడే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే షెడ్ ఓరియంటేషన్ ఎక్కువ భాగం ఏంటంటే ఈస్ట్ నుంచి వెస్ట్ ఓరియంటేషన్లో పెట్టుకుంటారు. నార్త్ నుంచి వెస్ట్ నుంచి ఏంటంటే ప్రాపర్ వెంటిలేషన్ ఉండేటట్టు పెట్టుకుంటారు అన్నమాట. దానివల్ల ఏంటంటే ఈస్ట్ సన్ను, వెస్ట్ సన్ను మైల్డ్గా ఏంటంటే డైరెక్ట్గా షెడ్లో పడదనమాట. సో మైల్డ్గా పడుతుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే షెడ్ తొందరగా అంటే ఈస్ట్ వెస్ట్ ఓరియంటేషన్తో కంపేర్ చేస్తే నార్త్ సౌత్ ఓరియంటేషన్లో కంపేర్ చేస్తే ఈస్ట్ వెస్ట్ డైరెక్షన్లో ఏంటంటే షెడ్ కొంచెం తొందరగా అంత ఆరకపోవచ్చు. ఎందుకంటే ఈస్ట్ సన్ను, వెస్ట్ సన్ను డైరెక్ట్గా షెడ్లో పడదు. సో అంత తొందరగా ఆడకపోవచ్చు. కానీ కాకపోతే ఏంటంటే ఇది ఎండాకాలము, వర్షాకాలం అన్ని విషయాల్లో మనం షెడ్ పొద్దాక అంటే ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క షెడ్ అయితే కట్టాం కదండి. దానివల్ల ఏంటంటే ఇది బెస్ట్ టెక్నిక్ కాబట్టి యాక్సిస్ ఎప్పుడైనా కానీ నార్త్ నుంచి సౌత్ ఉండేటట్టు, ప్లస్ లేకపోతే ఈస్ట్ నుంచి వెస్ట్. మ్యాక్సిమం ఏంటంటే మా సజెషన్ ఏంటంటే ఈస్ట్ నుంచి వెస్ట్. ఎందుకంటే ఎండాకాలం కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఈస్ట్ నుంచి వెస్ట్లో పెట్టుకుంటే ఏంటంటే గాలి ప్రసరణ కూడా బాగా ఉంటుంది, షెడ్ కూడా తొందరగా ఆరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ ఉండాలి. గాలి వెలుతురు కూడా మనకి బాగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు గొర్రెల పెంపకం లాభసాటిగా ఉండాలంటే పునరుత్పత్తి చాలా ముఖ్యమైన విషయం.
సో ఈయన పునరుత్పత్తి విషయంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించారంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి, సమ్మర్లో యాక్చువల్గా గొర్రెల మనము పునరుత్పత్తి విషయానికి వస్తే, గొర్రెలు ఏంటంటే ఎండాకాలంలో అంత ఎక్కువ ఎదకరావు అనమాట. గొర్రెలు యాక్చువల్గా మనం ఏం చేస్తామంటే రెండు బ్రీడింగ్ సీజన్స్ చూస్తాం మనం. ఒకటి ఏంటంటే మార్చి ఏప్రిల్లో మనం ఒక బ్రీడింగ్ సీజన్ చూస్తాము, మళ్ళీ ఏంటంటే ఈ సెప్టెంబర్ అక్టోబర్లో ఒక బ్రీడింగ్ సీజన్ చూస్తామన్నమాట. సో సెప్టెంబర్ అక్టోబర్ ఒక బ్రీడింగ్ సీజన్ అనేది మేజర్ బ్రీడింగ్ సీజన్. సో మార్చు ఏప్రిల్ అనేది ఏంటంటే మైనర్ బ్రీడింగ్ సీజన్ అనమాట. మనం యాక్చువల్గా ఏంటంటే ఈ మార్చ్ ఏప్రిల్ బ్రీడింగ్ సీజన్ని ఆఫ్ సీజన్ అంటాము, ఈ సెప్టెంబర్ అక్టోబర్లో వచ్చే సీజన్ని ఆన్ సీజన్ అంటాం అనమాట. సో ఆఫ్ సీజన్లో మనకి ఏంటంటే ఒక 30% మనకి ల్యాంబ్స్ పుడతాయి, ప్లస్ ఈ ఆన్ సీజన్ అనేది ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్లో ఇక్కడ మెయిన్ బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఒక 70% ల్యాంబ్స్ మనకి ఈ ఫిబ్రవరి మార్చ్ నెలలో మనకి పుడతాయి అనమాట. సో మెయిన్ సీజన్, సో ఈ మెయిన్ సీజన్ కాబట్టి గొర్రెలు ఏంటంటే కరెక్ట్గా సరైన టైంకి అన్నీ, ఎందుకంటే మామూలుగా రైతులు ఏంటంటే ఆధారపడేది ఈ గొర్రెల యొక్క క్రాప్ విషయంలో. అవును. సో దీని గురించి మరింత మాట్లాడే ముందు నాగేశ్వరరావు గారు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు, ఒకసారి చూద్దాం. ఓకేనండి. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సార్, ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. అవునండి. అవునండి. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఇప్పుడు మనం షెడ్లు వేసి పెంచుకోవాలనుకుంటే ఎలాంటి గొర్రెలు ఎదుకోవాలండి? షెడ్లో పెంచుకోవాలంటే ఎలాంటి గొర్రెలు అంటున్నారు? షెడ్లో, ఓకే, షెడ్లో పెంచుకోవడానికి ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మీరు? గుంటూరు నుంచి మాట్లాడుతున్నారండి. గుంటూరు జిల్లా అండి మాది. గుంటూరు జిల్లా అంటే అండి మీరు ఎలాంటి గొర్రెలు అంటే, ఇప్పుడు మీరు నెల్లూరు జాతి, మన గుంటూరు జిల్లాలో ఏంటంటే నెల్లూరు జాతి గొర్రెలు ఉంటాయి. మీరు నెల్లూరు జాతిలో మా ఏంటంటే మూడు రకాల గొర్రెలు ఉన్నాయి. నెల్లూరు బ్రౌన్ ఉంది, అంటే దూరరంగు అంటారు. నెల్లూరు పల్ల వైట్, వైట్ కలర్ అంటారు. ప్లస్ ఇంకోటి అండి నెల్లూరు జొడిపి, అది ఏంటంటే వైట్ అండ్ బ్లాక్ ప్యాచెస్. ఈ త్రీ వెరైటీస్ నెల్లూరు వెరైటీస్ అండి. ఈ త్రీ నెల్లూరు వెరైటీస్లో మీరు ఏ వెరైటీ అయినా షెడ్లో పెంచుకోవచ్చు అండి. అట్లా ఈ వెరైటీ వైజ్ షెడ్లో ఏం పెంచుకోవాలి అని అట్లా ఏం లేదండి. ఏ గొర్రెలైనా మీరు పెంచుకోవచ్చు. అంటే నేను ఏమన్నానంటే హైదరాబాద్ వెళ్ళి షెడ్లో పెంచేయి, కొంచెం ఈ మామూలుగా ఇటుకంటే కొంచెం హెవీగా ఉంటాయి అని చెప్పి అన్నారు సార్. అలా ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనకి ఈ తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దక్కని జాతి గొర్రెలు ఎక్కువ ఉంటాయి, నల్ల గొర్రెలు ఎక్కువ ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి చూసుకుంటే ఏంటంటే నెల్లూరు జాతి గొర్రెలు ఎక్కువ ఉంటాయి. సో నెల్లూరు జాతిలో నేను చెప్పినట్టు మూడు రకాలు ఉన్నాయండి. ఒకటి దూర రంగు, అదే బ్రౌన్ కలరు. ఒకటి వైట్ కలరు, అదే పల్ల అంటారు దాన్ని. ఇంకొక మూడోది ఏంటంటే మనకి అటు చిత్తూరు కడప సైడ్ కనబడుతుంది, దాన్ని నెల్లూరు జొడిపి అంటారు. సో ఈ మూడు వెరైటీస్లో ఏ వెరైటీస్నన్నా మీరు పెంచుకోవచ్చు అండి షెడ్లో. అట్లా ఈ వెరైటీ ఆ వెరైటీ అంటూ ఏం లేదండి. ఈ మూడు వెరైటీల్లో ఏదైనా పెంచుకోవచ్చు మీరు గుంటూరు జిల్లాలో. ఓకే అండి, కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. రైతు నిస్తం కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. నాతో పాటు చెప్పు, ఏ బి. అరే వెర్రివాడ పిల్లాడికి ఏబిసీలు నేర్పిస్తున్నావు, నీకు పనికొచ్చే ఏబిసీలు నువ్వెప్పుడు నేర్చుకుంటావు? ఈ ప్రకటన చూడు, వ్యవసాయ శాస్త్రం చదువుకున్న యువకుల కోసం భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక పథకాన్ని రూపొందించింది, ఏసీఏబిసి. ఏసీఏబిసి? అవును, ఏసీఏబిసి అనగా అగ్రి క్లినిక్స్ అండ్ అగ్రి బిజినెస్ సెంటర్. దీనిలో వ్యవసాయ శాస్త్రం చదివిన యువకులు ఎంపికైన తర్వాత వారికి ఉచిత ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అంతేకాదు, సొంత వృత్తిని నడపడానికి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుంది. దానితో పాటు యువకులు తమ ప్రాంతపు రైతుల లాభం కోసం వారికి సేద్యం లేదా వారి వృత్తికి సంబంధించిన లాభదాయకమైన సమాచారాన్ని అందిస్తుంటే వారి లోన్పై 36-44% దాకా సబ్సిడీ కూడా లభిస్తుంది. అయితే నేను నేర్చుకుంటాను పనికొచ్చే ఏబీసీ. శభాష్. రండి, స్వయం ఉపాధి పొందుదాం, పొలాల్లో అత్యంత అభివృద్ధిని సాధిద్దాం. రైతు నిస్తం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇందాక మనం పునరుత్పత్తి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అవునండి. అదే అండి, ఇప్పుడు పునరుత్పత్తి అంటే అండి, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం ఇక్కడ మనం చూసుకుంటే మగ గొర్రె ఆడగొర్రె ఈ రెండింటిని ఏంటంటే కరెక్ట్ సెలక్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనము మగ గొర్రె ఏంటంటే ఆ మందకి సగం అనమాట, మగ గొర్రె మందకి సగం. సో ఏంటంటే మనం యాక్చువల్గా ఇప్పుడు మనము మేల్ ఇస్ టు ఫీమేల్ రేషియో చూసుకున్నా కానీ ఒక మగ గొర్రెకి మనం 20 గొర్రెలు ఆడగొర్రెల్ని పెడతా ఉంటామన్నమాట. సో ఇందాక మనం మాట్లాడినప్పుడు నేను బ్రీడింగ్ సీజన్ గురించి మాట్లాడాను. బ్రీడింగ్ సీజన్లో ఏంటంటే మెయిన్ బ్రీడింగ్ సీజను ప్లస్ ఆఫ్ సీజన్ ఆన్ ఆఫ్ సీజన్ అని చెప్పాను. సో మెయిన్ బ్రీడింగ్ సీజన్ ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో వస్తుంది కాబట్టి ఏవైతే మనము మగ గొర్రెలు ఆడగొర్రెలు మన మందలో ఉన్నాయో వాటి యొక్క పునరుత్పత్తి శక్తి బాగా ఉండి అవి మనకి కరెక్ట్గా మనకి ఫిబ్రవరి మార్చిలో అన్ని గొర్రెలు ఈని
అన్ని గొర్రెల దగ్గర నుంచి మనము దగ్గర దగ్గర 80% అంటే 100 గొర్రెలు ఉంటే మన 80% మనము వాటి దగ్గర నుంచి మనం పిల్లల్ని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మామూలుగా చూస్తే ఏంటంటే యాక్చువల్గా ఒక 2 సంవత్సరాలలో అట్లీస్ట్ 3 క్రాప్స్ అన్న మనం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అంటే 8 నెలల వ్యవధిలో 3 ఒక్కొక్క క్రాప్ మనం తీసుకోవాలన్నమాట. అంటే 8 × 3 = 24 కాబట్టి 2 సంవత్సరాల వ్యవధిలో మనం 3 క్రాప్స్ అన్న తీసుకుంటే రైతుకు అది లాభదాయకంగా ఉంటుంది అనమాట. దానివల్ల ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆడగొర్రె మగగొర్రె కరెక్ట్ హెల్త్ కండిషన్లో ఉంటేనే ఈ మనం 8 నెలలకు ఒక క్రాప్ కరెక్ట్గా తీసుకోగలుగుతాం అనమాట. ఒక రైతు లైన్లో ఉన్నారు చూద్దామండి. సాంబశివ గారు వరంగల్ నుంచి. సాంబశివ గారు నమస్తే అండి. హలో సాంబశివ గారు నమస్తే. నమస్తే సార్. చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి. ఓకే చెప్పండి చెప్పండి. గొర్రెలకి కింద పుండ్ల లెక్క అవుతున్నాయి చీమ. ఎంతకాలం నుంచి వస్తున్నాయి? ఎంతకాలం నుంచి అవుతుంది అట్లా? వారం 10 రోజులు అవుతుంది. అదే అదే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సాంబశివరావు గారు ఇప్పుడు ఏంటంటే ఇది వర్ష మీ సైడ్ వర్షాలు పడ్డాయా? చిత్ర నెలలో నడిపించారా? వర్షం 2-3 రోజులు పడ్డాయి. అదే అది ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బాగా చిత్రడి నెలల్లో నడిపించి బాగా ఎక్కడన్నా మా నిలువ ఉన్న నీళ్ళ ఏరియాలో అట్లాంటి భూముల్లో గొర్రెలను తిప్పితే ఈ సీజన్లో ఏంటంటే కాలిపుండు వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఈ కాలిపుండు వ్యాధి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు బాగా ఈ సీజన్లో ఏంటంటే ఇంకొకటి ఏంటంటే మనకి నీలి నాలుక వ్యాధి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ గిట్టల దగ్గర పుండ్లు వస్తున్నాయంటే అది గాలికుంటూ వ్యాధి అన్న అయ్యి ఉండొచ్చు, కాలిపుండు వ్యాధి అన్న అయ్యి ఉండొచ్చు, లేకుంటే ఇప్పుడు నీలి నాలుక వ్యాధి ఇంకా దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది కాబట్టి ఇంకా నీలి నాలుక వ్యాధి అన్నది మన నిర్ధారణకు కరెక్ట్గా రాలేము. అంటే ఇప్పుడు నీళ్ళ నాలుక వ్యాధిలో ఏంటంటే మూతిపుండ్లు ఉంటాయి, ప్లస్ ఏంటంటే గిట్టలు కూడా పోతుంటాయి. ఇప్పుడు ఓన్లీ మీరు గిట్టల గురించి చెప్తున్నారు కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే కాలిపుండు వ్యాధి అయి ఉండొచ్చు. ఎందుకంటే చిత్రడి నెలల్లో బాగా నీళ్లు నిల్వ ఉన్న పచ్చిక బయళ్ళలో ఎక్కువ భాగము అట్లా గొర్రెలను తిప్పితే ఆ గిట్టలు అనేది ఏంటంటే మెత్తబడిపోతాయి అన్నమాట. బాగా మెత్తబడిపోయి వాటిలో ఏదైతే బ్యాక్టీరియా ఉందో ఆ బ్యాక్టీరియా ఎక్కువ వృద్ధి చెంది ఆ గిట్టల్లో ఏంటంటే గిట్టల్ని మొత్తం వాటిలో పుండ్లు పడి అవి చీము పట్టి అది మనం సొంత గొర్రె కుంటుకుంటా వెళ్తూ ఉంటుంది అనమాట. ఆ కుంటుకుంటా వెళ్ళేసేసి 3 కాళ్ళ మీదే నడుస్తూ ఉంటుంది. ఆ 3 కాళ్ళ మీదే నడుస్తా దాని తర్వాత అదేంటంటే దాన్ని సరిగ్గా మేత వేయలేదు. ఎందుకంటే ఎక్కువ దూరం నడవలేదు, దాన్ని గడ్డే ఆహారం సరిగ్గా తీసుకోలేదు కాబట్టి అది ఒక పక్కన కూర్చుండిపోతూ ఉంటుంది అనమాట. కూర్చుండిపోతూ ఉంటుంది ఈ వ్యాధి ముదిరి బాగా చీము పట్టేసేసి ఇంకా బాగా ఎక్కువ కాలు వాసిపోయి దాని తర్వాత ఒక్కొక్కసారి గిట్టలు ఊడిపోయే స్టేజ్ కూడా వెళ్తూ ఉంటుంది అనమాట. సో దీనికి ఏంటంటే అండి మీరు ఇమీడియట్గా మీరు పశు వైద్యుని సంప్రదించి యాంటీబయాటిక్ మందులు వాడాలండి. యాంటీబయాటిక్ మందులు వాడితే ఆ గొర్రెలకి ఉన్న కాలిపుండు వ్యాధి ఎందుకంటే బ్యాక్టీరియల్ డిసీజ్ కాబట్టి యాంటీబయాటిక్ మందులు వాడి ప్లస్ ఏంటంటే ఆ గిట్టల ఒక పుండ్లకి మీరు ఒక శాతం పొటాషియం పర్మాంగనేటు ద్రావణంలో ఆ గిట్టలని కడగాలి, లేకుంటే 5 నుంచి 10% ద్రావణం ఫార్మాల్డిహైడ్ ద్రావణం ఆ ఫార్మాల్డిహైడ్ ద్రావణంలో గిట్టల్ని ముంచాలి. ముంచితే ఏంటంటే దానిలో ఉన్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా అంతా నశించిపోద్ది అనమాట. దాని తర్వాత మీరు మామూలుగా మనము ఆయింట్మెంట్ పెడుతుంటాం కదా, మనము ఏమన్నంటే వేప నూనె కానీ పెట్టవచ్చు, లేకుంటే లోరెక్సన్ ఆయింట్మెంట్ కానీ ఈగలు వాలకుండా ప్లస్ మామూలుగా అది తొందరగా మారడానికి అటువంటి ఆయింట్మెంట్స్ అవి వాడాలన్నమాట. ఈ ప్లస్ ఏంటంటే మీకు పాక ఉంటే మీరు మీ గొర్రెలని మీ పాకలోకి తీసుకెళ్లే ముందు కంపల్సరీ ఏంటంటే ఒక ఫుట్ బాత్ అనేది ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఒక 6x3 ఫీట్లు మీ గేటు ఏదైతే విస్తీర్ణం ఉందో ఆ గేటు విస్తీర్ణం అంతా ఒక ఫుట్ బాత్ అనమాట. ఏంటంటే గొర్రెలకు 4 కాళ్ళు ఆ ఫుట్ బాత్లో నుంచి మళ్ళా లోపలికి షెడ్ లోపలికి వెళ్ళేటప్పుడు ఏంటంటే గొర్రెలు ఒక 4 కాళ్ళు ఆ ఫుట్ బాత్లో ఉంటుంది అనమాట. ఆ ఫుట్ బాత్లో మీరు 5 నుంచి 10% ఫార్మాలిటీహైడ్ ద్రావణం పెట్టి ఉంచితే ఏంటంటే గొర్రెలు ఒక గిట్టలు దానిలో మునుగుతాయి కాబట్టి దానివల్ల కూడా ఏంటంటే ఏవైతే బ్యాక్టీరియా ఈ కాలిపుండ్లు వ్యాధికి కారకులాలు ఉన్నాయో ఆ బ్యాక్టీరియా అన్నింటిని కూడా నశించిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇమీడియట్గా ఏంటంటే ఆ గొర్రెలని చర్యలు తీసుకోండి, ఎందుకంటే దానికి యాంటీబయాటిక్ మందులు ఇస్తూ ప్లస్ ఈ కాలిపుండ్లకి మనం పరిచర్య చేయాలండి. ఓకే అండి. మరొక లైన్లో ఉన్నారు దశరథ్ గారు నిర్మల్. దశరథ్ గారు నమస్తే అండి.
హలో దశరథ్ గారు. హలో చెప్పండి. మీరు టీవీ వాల్యూమ్ బాగా తగ్గించండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. చెప్పండి మీ ప్రశ్న ఏంటో అడగండి. ఏంటండి మీ ప్రశ్న అర్థం కావట్లేదండి నాకు. ఇప్పుడు మీరు గొప్ప సంబంధించి మాట్లాడతారు చెప్తారా సార్? గొడ్లకు మేకలకు సంబంధించి. అవునండి అవును అవును. అదే సార్ అడుగుతున్నాను సార్ మేకల గురించి గొడ్ల గురించి అడుగుతున్నా. ఇప్పుడు ఈ టైంలో ఏ టీకెట్ ఇస్తే బాగుంటుంది సార్ గొడ్లకు మేకలకు? మీ వాయిస్ క్లారిటీ లేదు. టీకాలు టీకాల గురించి చెప్పమంటున్నారా? గొర్రెలకి గొర్రెలకు ఇప్పుడు వర్షాకాలంలో ఏ టీకాలు వేయించాలో అడుగుతున్నారు. సరేనండి రైట్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే అండి, మనము ఈ వర్షాకాలంలో మ్యాక్సిమం ఎక్కువ రోగాలు వచ్చేది వర్షాకాలంలోనే వస్తాయండి. ఇప్పుడు ఏంటంటే తొలకరి వర్షాలు పడ్డప్పుడు మనకి ఏంటంటే చిటుకు రోగం వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో చిటుకు రోగం ఒకటి, అది మనం టీకాలు వేయించుకోవాలి. దాని తర్వాత మనము తీసుకుంటే ఇది ఈ టైంలో ఏంటంటే ఇప్పుడు మనకి నీళ్ళ మన నీలి నాలుగు వ్యాధి, ఇది వర్షాకాలంలో బాగా నీటి మడుగులు ఎక్కువ ఉంటాయి కాబట్టి దోమల వ్యాప్తి కూడా ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దోమల నుంచి కూడా ఏంటంటే ఈ నీలి నాలుగు వ్యాధి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఈ నీలి నాలుగు వ్యాధి కూడా ఒక టీకా కూడా అవైలబుల్గా ఉన్నది. ప్లస్ అట్లానే మనం చూసుకుంటే ఏంటంటే మసూచి వ్యాధి ఉంది. మసూచి వ్యాధి కూడా సంవత్సరంలో ఏ టైంలో అయినా రావచ్చు. సో ఈ మసూచి వ్యాధి టీకాలు కూడా మనము చేయించుకోవాలి. అట్లానే మనము గాలికుంటు వ్యాధి ఉంది. గాలికుంటు వ్యాధి కూడా ఏంటంటే సంవత్సరం పొడుగునా ఎప్పుడైనా రావచ్చు. సో గాలికుంటు వ్యాధి ఆ టీకాలు కూడా మనం అది వేయించుకోవాలి. అట్లానే మనకి మన పీపీఆర్ ఉంది, మన ఏంటంటే ముసరి వ్యాధిలా ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఏంటంటే పారుడు రోగం అంటారు. ఆ పారుడు రోగం టీకాలు కూడా అందుబాటులో ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే గొర్రెలు ఏంటంటే చిటుకు రోగం వచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఈ టైంలో. కాబట్టి అర్జెంటుగా ఏంటంటే గొర్రెలు ఎట్లా అంటే చిటుకు రోగం ఎందుకంటారంటే ఒక చిటికను వేటిలో వేసే లోపలే గొర్రెలు చనిపోయే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో అర్జెంటుగా తొలకరిలో ఏంటంటే అప్పుడప్పుడే మలిచిన గడ్డిని తింటాయి కాబట్టి ఆ వాడిపోయిన గడ్డి కూడా వచ్చి తింటాయి కాబట్టి అటువంటి గడ్డి తిని ఇమీడియట్గా చిటిక వేసే లోపలే చనిపోతాయి కాబట్టి దీన్ని చిటుకు రోగం అంటారు. కాబట్టి ఈ టైంలో ఏంటంటే చిటుకు రోగం ఒకటి, గొంతువాపు వ్యాధి. ఈ టైంలో గొంతువాపు వ్యాధి కూడా అన్నమాట, హెమరాజిక్ సెప్టిసిమియా అంటాము. సో గొంతువాపు వ్యాధి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఎందుకంటే గొర్రెలు ఏంటంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం గొంతువాపు వ్యాధి కూడా వాటి టీకాలు కూడా వేయించుకోవాలండి. ఓకే అండి, కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. రైతు నేస్తం కార్యక్రమంలో ఇప్పుడు మరొక స్వల్ప విరామం. సహకార బలంతో వెద్దాం వికాసపు అడుగు, జన సహకారపు శక్తితో సాగుదాం ముందుకు. జనం జనంలో ఈ క్రాంతి రగిలించే విశ్వాసం, అంతా కలిసి ప్రగతిశీల పతాకం. భానోదయపు నేల నుండి దూర దూర తీరాల దాకా, హిమ శిఖరాల తెల్లని మంచు నుండి హిందూ మహాసముద్రం దాకా, శ్వేత క్రాంతైన హరిత క్రాంతైన గ్రామభ్యుదయమైన, ఐక్యతే మన మతం పగలైనారేయైనా, హిందూ ముస్లిం సిక్ క్రిస్టియన్ కదలారు అంతా భారత ప్రభుత్వపు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రజాహితార్థం జారీ. పరిమళాల గుబాళింపులో మధురాతి మధుర రుచులలో ప్రగతి పథపు తంత్రుల్లో విరిసే చిరునవ్వుల్లో పచ్చ పచ్చని మొక్కల్లో పెద్ద పెద్ద ఆంగళ్లలో తుమ్మెదల ఝంకారంలో సంతోషాల రాకలో ఎన్హెచ్ఎం ఉద్యానశం. మా కోరిక మీ చిరునవ్వు. రైతు నేస్తం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఇక పోషణ విషయానికి వచ్చేస్తే ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే గొర్రెలు ఆరోగ్యంగా ఉంటాయంటారు? ఇప్పుడు మనము బ్రీడింగ్ ఆస్పెక్ట్లో సంతానోత్పత్తి ఆస్పెక్ట్లో చూసుకుంటే ఏంటంటే ఇదే టైం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక సెప్టెంబర్ అక్టోబర్లో మనకి గొర్రెలు మెయిన్ సీజన్లోకి బ్రీడింగ్ వస్తాయి కాబట్టి ఈ టైంలో పోషణ మనం ఏంటంటే యాక్చువల్గా మనము ఆడగొర్రె విషయానికి వస్తే ఆడగొర్రె బ్రీడింగ్ సీజన్ వచ్చే ముందు అట్లీస్ట్ ఒక 4 వారాల ముందు
దానికి అధిక పోషణ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అధిక పోషణ ఇవ్వడం వల్ల ఏంటంటే అధిక పోషణ ద్వారా మనము ఒక పచ్చిగడ్డి ఎక్కువ వేయడంతో పాటు ఒక 400 నుంచి 500 గ్రాముల మనము సమీకృత దాణా వేస్తే దాని యొక్క పోషణ పెంచబడుతుంది. ఏంటంటే దానివల్ల ఏంటంటే దాని యొక్క అండాశయం యొక్క ఆరోగ్యం బాగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువ అండాలు విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఆరోగ్యవంతమైన అండాలు విడుదలయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఎక్కువ మంచిగా ఆరోగ్యవంతమైన అండాలు సఫలీకృతం అయ్యే ఛాన్స్ ఉంటాయి. దానివల్ల ఏంటంటే బలమైన పిల్లలు పుడతాయి. పిల్లలు కూడా ఇనిషియల్ స్టేజ్ ఏదైతే మనకి 150 రోజులు కడుపులో పిల్ల ఉంటుంది కదా, పిల్ల పెరిగేది కూడా ఏంటంటే బాగా బలంగా పెరుగుతుంది అనమాట. ఎందుకంటే గొర్రె దాని యొక్క పోషణని దాని పిల్లకు కూడా ఇచ్చే ఆస్కారం ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ చోట. ఓకే అండి, శివ గారు సంగారెడ్డి నుంచి లైన్లో ఉన్నారు, చూద్దామండి. ఓకే శివ గారు, నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. మేము ఇప్పుడు గొర్రె పిల్లలు పెంచాలనుకుంటున్నామండి. చెప్పండి చెప్పండి. గొర్రె పిల్లలు పెంచాలనుకుంటున్నాము, ఏ గొర్రె పిల్లలు పెంచితే మాకు లాభం ఉంటుంది? ఓకే, గొర్రెల పెంపకం ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, ఏ తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నారు? ఆల్రెడీ మా దగ్గర గొర్రెలు ఉన్నాయి. ఉన్నాయా? ఓకే, అయితే ఇంకా పిల్లలు తెచ్చి వెళ్ళి ఫామ్ చేయాలనుకుంటున్నాము. ఓకే, అంటే అండి ఇప్పుడు మీరు గొర్రె పిల్లల్ని పెంచుదాం అనుకుంటున్నారు, మీరు గొర్రె పిల్లల్లో పొటేలు పిల్లల్ని పెంచుదాం అనుకుంటున్నారా? అవునండి, చెప్తానండి. ఇప్పుడు గొర్రె పిల్లలు అంటే మీద ఆల్రెడీ గొర్రెలు ఉన్నాయి, మీ దగ్గర ఏం గొర్రెలు ఉన్నాయండి? మామూలుగా దక్కని జాతి నల్ల గొర్రెలు ఉన్నాయా లేకపోతే నెల్లూరు జాతి గొర్రెలు ఉన్నాయా? ఓకే, నల్ల గొర్రెలు ఉన్నాయి ప్లస్ నెల్లూరు జాతి గొర్రెలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మనకి ఈ మటన్ రేటు ప్లస్ ఏంటంటే మార్కెట్లో ఫెస్టివల్స్ అప్పుడు మటన్కి చాలా డిమాండ్ ఉంటుంది, మటన్కి చాలా డిమాండ్ ఉంటుంది కాబట్టి చాలామంది ఏంటంటే రైతులు ఈ పొటేలు పిల్లల పెంపకానికి వైపు చాలా ఆసక్తి చూపిస్తున్నారండి. యాక్చువల్గా ఏంటంటే ఈ పొటేలు పిల్లల పెంపకం విషయంలో ఏంటంటే ముఖ్యమైన ఏంటంటే 3 నెలలు పాలు మరిచిన పిల్లల్ని తీసుకోవాలి మీరు కంపల్సరీ. ఏంటంటే 3 నెలలు పాలు మరిచిన పిల్లలు, మీ దగ్గర పిల్లలు ఏదైతే మీ దగ్గర ఉన్న పిల్లలు కాకుండా మీరు బయట నుంచి మళ్ళీ పిల్లలు కొంటారు కాబట్టి మీరు 3 నెలలు పాలు మరిచిన పిల్లల్ని తీసుకుని రావాలి. 3 నెలలు పాలు మరిచిన పిల్లల్ని తీసుకొచ్చి వాటిని ఒక సెపరేట్ షెడ్లో పెట్టి వీటిని వాటి యొక్క పోషణ వాటి యొక్క వసతి కల్పిస్తా వాటిని మీరు ఒక 6 నెలలు పెంచుతారు. అంటే ఒక 6 నెలలు పెంచుతారు అంటే ఏంటంటే 9 నెలల వయసు వచ్చినప్పుడు మీరు వాటిని మార్కెట్ చేయొచ్చు అన్నమాట. మీకు 9 నెలల వయసు నుంచి 1 సంవత్సరం పాటు వరకు అంటే 3 నెలల వ్యవధి ఉంటుంది, ఆ 3 నెలల వ్యవధిలో మీరు ఈ పొటేలు పిల్లల్ని మార్కెటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో 3 నెలల పాలు మరిచిన పిల్లల్ని తేవాలి, 6 నెలలు పెంచుకోవాలి. 6 నెలల అంటే 9 నెలల వయసు వస్తుంది అప్పుడు పిల్లలకి. ఆ 9 నెలల వయసు వచ్చిన తర్వాత వాటికి 1 సంవత్సరం వయసు వచ్చే లోపల మీరు వాటిని మార్కెట్ చేసుకోవచ్చు అండి. ఓకే, నరసింహులు గారు పెద్దపల్లి నుంచి లైన్లో ఉన్నారు, చూద్దామండి. నరసింహులు గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్తే, అడగండి మీ ప్రశ్న ఏంటో అడగండి. మా ప్రశ్న సార్ గొర్రెలు మాతాజ్యం ఉండేదండి సార్. మా మాట ఉంటే ఎందుకంటే కొంచెం మన సులువు వస్తాను సార్. ఓకే, ఏంటండి సులువు వస్తుంది సార్ కొంచెం ఎందుకంటే గొర్రె? ఓకే ఓకే, గొర్రె అంటే మూతి అన్న పుండ్లే ఉన్నాయండి సార్? మా మూతి పుండ్లు లేవని సార్, కాకుండా అంటే ఆగిపోతుంది, మేసుకుంటేనే ఆగిపోతుంది అలా. అంటే ఇప్పుడు మీరు సొంగ కాడుతుంది అంటున్నారు? దవడపండి సొరగ కాదు మీరు, అది లోపల వాటి యొక్క చిగుళ్ళు కానీ వాటి నాలుక కానీ ఏమన్నా లోపల నోరు కానీ ఏమన్నా అబ్జర్వ్ చేశారా? ఏమన్నా పుండ్లు ఉన్నాయండి? ఏదండి ఎట్లా నాలుక? నాలుక లావుగా ఉందా, ఎర్రగా ఉందా? ఓకే, అది కొంచెం ఉబ్బినట్టుగా ఉంది. అదేనండి, ఇందాక నేను చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఈ నోటి పుండ్లు వచ్చి గిట్టలకి ఏమైనా ఉందా అండి? గిట్టలకి ఏమైనా అయిందా? ఏం కాదు సార్. ఉత్తి నోటి పుండ్లే ఉన్నాయి. నోటి పుండ్లే ఉన్నాయి. నోటి జ్వరం ఏమైనా ఉందా? జ్వరం ఏమైనా చూసారా? ఒళ్ళు ఏంటండి? జ్వరం ఏమైనా ఉందా? జ్వరం ఏమైనా ఉందా? హలో, ఉంది కదా, జ్వరం ఉంది కదండి. జ్వరం ఉంది కాబట్టి మీరు ఏమైనా టీకాలు ఏమైనా నీళ్ళ నాలుక వ్యాధి టీకాలు వేయించారా? మొన్న గవర్నమెంట్ లో వేసారు సార్. నీళ్ళ నాలుక వ్యాధి టీకాలు అయినా లేకుంటే చిటుకు రోగం టీకాలు వేయించారా? చిటుకు రోగం వేయించారు సార్. నీళ్ళ నాలుక వ్యాధి టీకాలు వేయించలేదు కదండి? వేయించలేదు సార్. గాలిగుంటు వ్యాధి టీకాలు వేయించారా? ఇంకేం సార్,
గాలికుంట వ్యాధి టీకాలు కూడా వేయించుకోండి, ప్లస్ నీలి నాలుక వ్యాధి టీకాలు కూడా వేయించుకోండి. ఎందుకంటే ఈ సీజన్లో నీలి నాలుక వ్యాధి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట, ఎందుకంటే దోమల వల్ల వ్యాప్తి చెందుతుంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ చిగుళ్ళు వాయడము, ఈ నాలుక మీద పుండ్లు ఏర్పడము, దానివల్ల ఏంటంటే గొర్రె తినలేకపోవడము, ఇట్లా అన్ని జరుగుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే బాగా జ్వరం ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇట్లాంటి విషయాల్లో గొర్రె ఏంటంటే యాక్చువల్ రోగం వల్ల చనిపోదు, తినలేక చనిపోద్ది అనమాట. తినలేకనే చనిపోతుంది. ప్లస్ ఏంటంటే ఇప్పుడు అదే ఈ నీళ్ళ నాలుక వ్యాధి గిట్టలు కూడా వస్తుంది అనమాట. గిట్టలు ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి గొర్రె నడవలేదు, ఒక పక్క తినలేదు. ఓకే, ఇక ఈ వర్షాకాలంలో పరిశుభ్రత అనేది ఇంకా చాలా ముఖ్యమైన విషయం. పరిశుభ్రత విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అదేనండి, ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఈ వర్షాకాలంలో మనం చూస్తే ఏంటంటే షెడ్ తొందరగా ఆరదు. ప్లస్ ఏంటంటే అక్కడ వాడి యొక్క మలము మూత్రము మనము ఇంకా క్లీన్ చేయాలన్నా కానీ ఏంటంటే ఇప్పుడు మనము ఈ ఫ్లోరింగ్ తీసుకుంటే ఇప్పుడు మొరం ఫ్లోరింగ్ ఉంటే సిమెంట్ ఫ్లోరింగ్ ఉంటే యాక్చువల్గా ఏంటంటే సిమెంట్ ఫ్లోరింగ్ ఏంటంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు, ఎందుకంటే అది కాస్ట్తో కూడుకున్నది. చాలా మటుకు ఏంటంటే మొరమే వేస్తారనమాట. సో మొరం ఫ్లోరింగ్లో ఏంటంటే ఏదైతే మూత్రము ఏదైతే పోసినాయో ఆ మూత్రం ఏంటంటే కొంచెం అబ్జార్బ్ అయిపోతుంది మొరం లోపలికి. అదే సిమెంట్ ఫ్లోరింగ్ అనుకోండి, సిమెంట్ ఫ్లోరింగ్ అంతా మనం డైలీ వాష్ చేయొచ్చు. ఆ మొరం ఫ్లోరింగ్ అనుకోండి డైలీ మనం వాష్ చేయలేము. దానివల్ల ఏంటంటే సిమెంట్ ఫ్లోరింగ్లో ఏంటంటే మనము పరిశుభ్రత ఎక్కువ మెయింటైన్ చేయొచ్చు, కాకపోతే అదేంటంటే కొంచెం కాస్త కూడుకున్నది, అందరు రైతులు ఎఫర్ట్ చేయలేరు. కాబట్టి ఎక్కువ భాగం రైతులు ఏంటంటే మొరమే వాడతారు. సో మొరం ఫ్లోరింగ్ ఏంటంటే మనము బాగా క్లీనింగ్ అంటే డైలీ 2 times క్లీన్ చేయడము, ప్లస్ రెగ్యులర్గా ఏంటంటే బాగా ఏదైతే ఉందో ఒక 5 centimeters బాగా తడిసింది అనుకోండి, మన దగ్గర ఏమైనా వేరే స్పేర్ షెడ్ ఉంటే స్పేర్ షెడ్లో పెట్టడము ఒక రోజు, ఏంటంటే ఆ షెడ్నే మాటికి వాడకుండా. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే ఎక్కువ అక్కడే చిత్తడి ఉండేసేసి దానిలో అక్కడే ఎక్కువ గొర్రెలు, ఓవర్ క్రౌడింగ్ కూడా మనం తగ్గియాలన్నమాట. ఇప్పుడు మామూలుగా మనము షెడ్లో ఏంటంటే 50-60 గొర్రెలు పెడతాము. 50-60 గొర్రెలు పెట్టే బదులు కొంచెం తక్కువ, మనకి ఎక్కువ షెడ్లు ఉన్నాయనుకోండి, ఎక్కువ షెడ్లు ఉంటే 30-40 గొర్రెలు పెడితే ఎక్కువ షెడ్ తడవకుండా ఉంటుంది, ప్లస్ తొందరగా ఆరుతుంది అనమాట. ప్లస్ ఏంటంటే డిసిన్ఫెక్టెంట్స్ కూడా ప్రాపర్గా వాడాలి. డిసిన్ఫెక్టెంట్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మనం సున్నం చల్లడము, వారానికి ఒకసారి సున్నం చల్లడము, ప్లస్ ఈ మనమేదైతే ఈ మన ఫీడ్ మేంజర్స్ ఉన్నాయో అంటే మనం దాణా వేసేది, మనం పచ్చిక మేత వేసేది, మన నీళ్లు పెట్టే మేంజర్స్ ఏవైతే ఉన్నాయో, ట్రఫ్స్ అంటాం కదా, ఫీడ్ ట్రఫ్స్, వాటర్ ట్రఫ్స్, వీటన్నిటి కూడా ఏంటంటే వారానికి ఒకసారి, ఎందుకంటే ఇప్పుడు ఫీడ్ ట్రఫ్స్ ఎందుకంటే కాన్స్టెంట్గా వాటర్లో ఉంటుంది కాబట్టి ఈ ప్లస్ ఏంటంటే పాకురు కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి ఏంటంటే రెగ్యులర్గా మనము వారానికి నుంచి అట్లీస్ట్ వారానికి కాకపోయినా కానీ ప్రతి 15 రోజులకు ఒకసారి అన్నా కానీ ఏమైనా వైట్ వాష్ చేసుకోవడము, ప్లస్ డిసిన్ఫెక్టెంట్స్ లైతో డిసిన్ఫెక్ట్ చేయడం కానీ, బోరిక్ పౌడర్ 1% కానీ 2% కానీ 5% కానీ బోరిక్ పౌడర్ జల్లడం కానీ, ఒక 5-10% ఫార్మాలిడిహైడ్ ద్రావణంతో షెడ్లో జల్లడం కానీ, లేకుంటే మన లైమ్ ఉంటే సున్నం ఉంటుంది కదండి, ఆ సున్నం కానీ చల్లడం వల్ల ఏంటంటే ఆ కింద నేలలో వేడి అనేది పుడుతూ ఉంటుంది. కాబట్టి ఆ చిత్తడిలో ఏవైతే ఆ బ్యాక్టీరియా క్రిములు ఏవైతే ఉన్నాయో ఆ క్రిములు కూడా ఎక్కువ ఏంటంటే చనిపోయే ఆస్కారం ఉంటుంది అనమాట. ఇట్లాంటి చర్యలన్నీ మనం తీసుకోవాలి. ధన్యవాదాలు. మా స్టూడియోకి వచ్చేసి వర్షాకాలంలో గొర్రెల యాజమాన్య పద్ధతుల గురించి మంచి సమాచారం ఇచ్చారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈ అంశం గురించి అదనపు సమాచారం కోసం సంప్రదించండి డాక్టర్ డి అనిల్ పవన్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, పశువైద్య కళాశాల కోరుట్ల. ఫోన్ నెంబర్ 8332926336. ఫోన్ నెంబర్ మరోసారి 8332926336. ఇది ఈనాటి రైతు నేస్తం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు భారత వ్యవసాయ మంత్రిత్వ శాఖ మరియు దూరదర్శన్.